భారత్ ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ టీమ్ కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ భుజం గాయంతో మూడో టెస్టు నుంచి తప్పుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో ఈ ఇంగ్లాండ్ పేసర్ గాయపడ్డాడు. గాయాల కారణంగా ఇప్పటికే స్టువార్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ ప్లేయర్లు సేవలను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును తాజాగా మార్క్ వుడ్ కు తగిలిన గాయం మరింత కలవర పెడుతుంది. అయితే మార్క్ వుడ్ జట్టులోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టి సారిస్తాడని ఈసీబీ పేర్కొంది. ఇక భారత్ కు మరో శుభవార్త, తొడకండరాల గాయంతో లార్డ్స్ టెస్ట్ కు దూరమైన స్టార్ పేసర్ శార్దుల్ ఠాకూర్ పూర్తిగా కోలుకున్నాడు. రేపటి నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కు బ్యాటింగ్ సామర్థ్యం గల శార్దుల్ ఠాకూర్ అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే వెల్లడించాడు. కాగా భారత్ తో ఐదు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టుల అనంతరం 0-1 తో వెనుకబడిన ఇంగ్లాండ్ టీం వరుసగా గాయాల దెబ్బతో అయోమయంలో పడింది.